मैं एक्सपेक्ट जैसा हूँ 2014 अदृष्ट प्रभुत्वानी वालको तेलुगुदेशम पार्टी की निरुपकोड़ाने का चंद्रबाबू नायडू गारु अंतमुंदु एदैते आपर्चुनिटी मिस अय्याडो कोंचेम जाग्रत्तगा ओळ्ळु दग्गर पेट्टुकोनि चेसि प्रजल गुरिंचि आलोचिंचि ప్రజలకు చేయాల్సిన దాంట్లో ఒక 10% 100కు 100 కాకపోయినా కొత్తవి కాకపోయినా ఉన్నవి సరిచేసి మళ్ళీ తీర్పు కొడతాడేమో అనుకున్నాం. లేదు లేదు, నేను అదే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇచ్చిన హామీలని తుంగలో దొక్కాడు. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ తెలిసినది చెప్పాలంటే తక్కువ రుణమాఫీనే వస్తుంది. 100,00,000 కోట్లకు సచివతికి 5 ఏళ్లకు అంతా 13,000-14,000 కోట్లు ఎంతో పే చేశారు. మిగిలినవి చూస్తే మొత్తడు 600 పైగా హామీలు ఇచ్చినవన్నీ తుంగలో దొక్కేశారు. ఆయన అట్ ది సేమ్ టైం అప్పులేమో వచ్చేటప్పటికి 90,000 కోట్లు మిగిలినవన్నీ చేస్తే పెండింగ్ బిల్స్ 120,000 కోట్లు ఉంటే 400,00,000 కోట్ల పైగా పోతూ పెండింగ్ బిల్స్ కార్పొరేషన్ లోన్లు రెగ్యులర్ ఇవి పే చేయాల్సినవన్నీ అయినా సరే కలిపి పెట్టేసి తను దాటుకొని వెళ్ళిపోయాడు. అంటే బాధ్యత లేదు ప్రజల పట్ల అనేదైనా. తర్వాత అపోజిషన్ లేకొచ్చాక ఇంకోసారి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే మొదలుపెట్టిన సంస్కరణలు కానీ లేదా మేనిఫెస్టోను తూచా తప్పకుండా 95% పైగా అమలు చేయడంలో కానీ నిబద్ధతను చూపి నిబద్ధతను ఎదుర్కోవాలంటే తాను గతంలో ఏవి చేయనివి లేదా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ప్రకటించుకోవడము భవిష్యత్తులో ఇట్లా ఉండాలని చెప్పడము ఇంతకంటే భిన్నంగా నేనట్టుంటానో చెప్పాల్సింది పోయి ఈ 3 ఏళ్ల అవకాశాన్ని పూర్తిగా తిట్లు భూత పురాణాలు వీటితో నడుపుతూ వచ్చాడు. ఇప్పుడు ఉన్న 2 ఏళ్లు ఉన్నాయి, అది పూనకం బాగా పీక్కు చేరింది ఇప్పుడు ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీకి. అందుకే రోజు ఒకటి అభూత కల్పన ఏదో ఒకటి తీసుకురావడం మా మీద కొట్టడం. ఉదాహరణకు గత వారం రోజులు తీసుకుంటేనే మనకు వరుసగా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో రోజు ఒకటి పోని దాని మీద సిన్సియారిటీ ఉంది, దాని మీద ఆధారాలతో సమస్తారా ఏదైనా ఇష్యూ మీద అంటే అది లేదు. సిఆర్డీఏ మీద దానికి సంబంధించినంత వరకు ఎకరా అమ్మితే చాలు 10 కోట్లు 15 కోట్లు వస్తుంది, వేరే లోన్ ధ్యానం అవసరం లేదు, మనం ఇట్లే కట్టుకోవచ్చు అని తనే వాళ్ళే అంటారు. మళ్ళీ ఈ డెవలప్మెంట్కు సంబంధించి కొద్దిగా దానికి మాత్రం ఉపయోగించే రకంగా ఆయన హయాంలో వచ్చిన అదే జీవోను ఆధారం చేసుకుని ఇప్పుడు సిఆర్డీఏ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే ఇమ్మీడియట్గా దాన్ని హాహాకారాలు మొదలు పెడతారు. ఆదాయం వేరే అక్కర్లేదు అక్కడే ఉందని అప్పుడు ప్రకటించుకున్నారు. ఏమని, దీని ద్వారా వచ్చిన ఆదాయంతోనే దీంట్లోనే ఏదో చేస్తామని. మరి అదే ఆదాయం తీసుకురావడానికి కానీ అప్పట్లోనే మార్టిగేజ్ చేయడానికి కూడా దానికోసం అని చెప్పి వాళ్ళ క్లాజులే పెట్టుకున్నారు. ఆ రోజు అవి ముద్దుగా అనిపిస్తాయి. ఈరోజు ఈ ప్రభుత్వం అక్కడ రాజధాని సంబంధం లేకుండా డెవలప్మెంట్ తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడంలో భాగంగా లేఅవుట్లు డెవలప్ చేయడానికి మిగిలిన వాటికి కానీ అవసరమైన వనరులు సమకూర్చుకోవడానికి అదే పని చేయబోతే ఇమ్మీడియట్గా ఎక్కడ ఇల్లెక్కి గట్టిగా అరవడం కేకలు వేయడం ఘోరాలు జరిగిపోతున్నాయి మోసం జరిగిపోతుందని కేకలు వేయడం. అలాగే మద్యం విషయం అది మరీ దారుణం. డిస్టిలరీలన్నీ ఆ రోజువి లిక్కర్ వాటికి కెపాసిటీ ఇచ్చిండేది కూడా డిస్టిలరీల కెపాసిటీ పెంచుతూ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కొత్తగా ఒక డిస్టిలరీ రాలే, కొత్తగా ఎవరికి పర్మిషన్ ఇవ్వాలా లేదా వాటి ఎన్హాన్స్మెంట్కి ఇవ్వాలా, ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అయితే ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చేసి దాన్ని ఎక్కడ లేని దీన్ని చూపి 2 రకాలుగా, ఒకటి అక్కడ మద్యం అంతా విషం తయారవుతుంది ఏపీలో అని, ఒకటి అంతకంటే ఘోరం ఏముండదు నీకు ప్రభుత్వం లేక నువ్వు రావాలనుకుంటే రావడానికి వేరే మార్గాలు ఉంటాయి. ప్రజలకు అప్రోచ్ అయ్యి రావడం నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజల మన్ననలు పొంది రావడం. అసలు వైఎస్ఆర్సీపీ మీద నీకున్న తెగులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్న కోపం ద్వేషం, వాటిని తీర్చుకోవడానికి ఎంటైర్ గవర్నమెంట్ను ఒక క్రిమినల్ లాగా చూపడానికి, సిస్టమ్ను క్రిమినల్గా చూపడానికి
ప్రభుత్వం లేక ఈరోజు ఒకరు వస్తారు రేపు ఇంకొకరు రావచ్చు కానీ ఎంటైర్ నడిచేది సిస్టమ్స్ నడిచేది ఓ ట్రస్ట్ మీద నడుస్తాయి ఆ రోజుకి ప్రమాణాలు ఈ రోజుకి ప్రమాణాలు తేడా లేదు ఆ రోజు బిఐఎస్ ఏవైతే ప్రమాణాలు పాటి జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించాలా అవే పాటించాలా అది దీనికైనా హెరిటేజ్ పాలకైనా ఇంకో దానికైనా మినరల్ వాటర్కైనా మిగిలిన వాటి అన్నిటికీ డిపెండింగ్ వాటి వాటిని బట్టి డిఫరెంట్ పారామీటర్స్ ఫిక్స్ చేస్తే చేయొచ్చు కానీ సిస్టమ్ వర్క్ చేస్తుంది దాని మీదనే ఓ ట్రస్ట్తో మొత్తం సొసైటీ ముందుకు నడుస్తుంటుంది నీకు ఉన్న ప్రభుత్వంలో నువ్వు లేవు నువ్వు రావాలనే ఆరాటం మళ్ళీ లేదా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలనే ఈ మీడియా ఆరాటం అది ఎంతవరకు పోతుందంటే ఆఖరుకు మొత్తం సిస్టమ్ మీదనే ప్రజలకు డిస్ట్రస్ట్ క్రియేట్ చేసే రకంగా ప్రజలను భయాందోళనకు గురి చేసే రకంగా దుష్ప్రచారం అది తప్పుడు తెలుస్తాం తప్పుడు ఆధారాలతో ఈ బరితెగింపు చూస్తే ప్రపంచంలో ఇట్లాంటి బరితెగింపు ఎక్కడా ఉండదేమో పొలిటికల్ పార్టీ పక్కన పెట్టండి రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ అది కాదు పొలిటికల్ పార్టీ కూడా ఎవరు చేయరు ఈవెన్ బాధ్యతారహితంగా ఉన్నారనుకునే ఒక మంద గుంపు అయినా సరే ఇంత చండాలమైన పనికైతే దిగుతారు ఎందుకంటే దట్ ఏ ఫ్యాబ్రిక్ ఇదైతే ఆ ట్రస్ట్ దాని మీద నడుస్తుందో ఎంటైర్ స్టేట్ మీద ట్రస్ట్తో అనండి సొసైటీ నడుస్తే నడిచే పద్ధతి అనండి ఏదైనా సరే దీని మీద నడుస్తుందో దాన్నే నువ్వు బ్రేక్ చేస్తున్నావు ఓ ప్రైవేట్ దాని మీద ఓ ప్రైవేట్ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు క్వశ్చన్ చేయొచ్చు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ క్రిమినల్ లాగా చూపుతూ అవి కూడా తప్పుడు వీటితో అంటే ఏ బాధ్యత లేదు ఆ మీడియాకు ఏ బాధ్యత లేదు ఆ తర్వాత ఎవరు ఎట్లన్నా పోని ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారినో గవర్నమెంట్నో చండాలమైన దీంట్లో చూపాలి దానికి రంగులన్నీ వేసి విచ్చేసి చూపాలి మసిపూసి మారే తయారు చేయాలి ఆ తర్వాత ఎవడు ఎట్లా పోతే ఏమైంది ఒక్క చంద్రబాబు నాయుడు అధికారంలో లేడనే ఒక్క బాధతో ఆ దుగ్ధతో ఆ విరహంతో అధికారంలో లేకపోవడం వచ్చిన విరహంతో వీళ్ళు చేస్తున్న అన్యాయమైన దుర్మార్గమైన దుష్ప్రచారం విషయం ఏదన్నా అయితే ఉండే అది బహుశా ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరు చూసి ఉండాలనుకుంటాం ఈరోజు మళ్ళా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న డిస్టిలరీస్ నుంచి వచ్చిన మందు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క ప్రపంచ దేశాల్లోని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడున్న బ్రాండ్స్ అక్కడ ఉండేవి అక్కడున్న బ్రాండ్స్ ఇక్కడ ఉండేవి కానీ ఏదో మనం చెప్తున్నట్టుగా లడ్డు బందర్ లడ్డు పోతరేకులు మన ఆత్రేయపురం పోతరేకులు ఫేమస్ సంథింగ్ చెప్తున్నా మాడుగుల హల్వా ఇలా ఫేమస్ ఏరియాస్ కొన్ని ఉంటాయి అలాగే ఇక్కడ ఈ మందుకి ఫేమసా ఎక్స్క్లూజివ్గా ఇలాంటి మందు ఆంధ్రప్రదేశ్లో తప్పించి పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రమైన నిన్న మొన్న విడిపోయిన తెలంగాణలో కూడా ఈ బ్రాండ్లు ఏమి కనిపించు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న డిస్టిలరీస్లో ఉన్న మందు బ్రాండ్స్ ఏదో అన్ని చోట్ల కనిపించేవి కదా మరి ఈరోజు ఎందుకు ఆంధ్రప్రదేశ్లోని బయటకు వస్తున్న బ్రాండ్లు నీ ఆంధ్రప్రదేశ్లోని తప్పించి పక్క రాష్ట్రమైన తెలంగాణలో కనిపించదు ఆ పక్క రాష్ట్రమైన కేరళలో కనిపించదు ఆ పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కనిపించదు పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో కనిపించదు దేశం మొత్తంలోనే ఎక్కడా కనిపించదు ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకా ఇది బంపర్ ఆఫరు అంటే విషయాన్ని కూడా బంపర్ ఆఫర్ లెవెల్లో మీరు తిరిగి ప్రజలకి అమ్ముతున్నారంటే మీరు దానికి సమాధానం చెప్పండి రా అంటే దానికి సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి మళ్ళీ తిరిగి మనకు మాకు ఏమంటారంటే నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు ఏమంటారంటే బ్యావరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 100 కంపెనీలు ఏమీ రిజిస్టర్ అవ్వలేదు కేవలం 16 కంపెనీలు రిజిస్టర్ అయినాయి 16 కంపెనీలకి మేము ఇస్తున్నామని చెప్పారు ఇది ఆర్టీఆక్ట్ మీలాంటి వాళ్ళ సంగతి మాకు తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు మాకు సంగతి తెలుసు కాబట్టి మేము విత్ ఎవిడెన్స్లు తీసుకొచ్చాం బ్యావరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆర్టీ యాక్ట్ పెడితే ఆర్టీ యాక్ట్లో ఎన్ని కంపెనీస్ సంబంధించిన లిస్ట్ ఉంది అని చెప్తే వాళ్ళు సుమారుగా 100 కంపెనీలకు సంబంధించిన లిస్ట్ మాకు ఇచ్చారు ఈరోజు ఇదేదో మేము తయారు చేసుకున్నది కాదండి తయారు చేసుకున్నదంటే ఒకసారి గుర్తు చేయాలి రీసెంట్గా అప్పుడు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటే మీ వాళ్ళు ఒక ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చారు కదా ఐఐటి నుంచి అదే అమరావతి ముంపు ప్రాంతం చిన్న వర్షానికి మునిగిపోతుంది కాబట్టి రాజధానిగా కొనసాగించలేమని అప్పుడు మీరు తీసుకొచ్చిన ఫేక్ సర్టిఫికెట్ లాంటివి కాదండి ఇది ఆర్టీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్ మాకిచ్చిన రిపోర్ట్
దీన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాం. ఎక్కడైనా చిన్నది దొరికితేనే మమ్మల్ని అల్లాడించడానికి ట్రై చేస్తున్నారే, అటువంటిది ఒక అథెంటికేషన్తో మేము ఒక బ్యావరేజ్ బ్యావరేజ్ సంబంధించి, డిస్టిలరీకి సంబంధించి, బ్రాండ్లకు సంబంధించి ఇందులో విషం ఉందని మాట్లాడుతున్నామంటే మా దగ్గర అంత అథెంటికేషన్ లేకుండా మాట్లాడతామా మేము? ఎస్, ఇది ఆర్టీ యాక్ట్ ప్రకారం మేము తెచ్చుకున్నది. దీనికి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడున్న పెద్దలు, వైసీపీ పెద్దలు ఈ విషయం గురించి ఎలా ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మేము ఎస్, ఇది విషయం, ఈ విషయాన్ని ఇది విషయం అని చెప్పి చెప్పడానికి మేము ఇంతమంది మాట్లాడుతున్నాం కదా ప్రజల పక్షాన ఉండి. సో దీనికి ఎందుకు ల్యాబ్కి పంపించి మళ్ళీ మేము దీని మీద రిపోర్ట్స్ తీర్పించుకుంటామని కానీ, లేకపోతే దీని మీద మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తామని కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఏ సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీని గురించి బయటకు వస్తారు. అఫ్కోర్స్ నేను చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరిస్థితి ఏంటో, ఆ గవర్నమెంట్లోని ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆయన పోస్ట్ ఏంటో కూడా మీకు చెప్పా, చాలాసార్లు చెప్పా. సో ఈసారి మళ్ళీ దాన్ని మెన్షన్ చేయక్కర్లేదని నేను అనుకుంటున్నాను. ఆయన బయటకు వచ్చారు, అత్తగారు బయటకు వచ్చి దీంట్లో విషం ఉందా లేదా చెప్పయ్యా అంటే దాని గురించి మాట్లాడు. ఈ అదాన్ కంపెనీ గురించి చెప్పయ్యా, ఎస్పీవై గురించి చెప్పు, ఎస్ఎన్జే గురించి చెప్పు, ఈ ఎంఎస్ బయోటెక్ గురించి చెప్పు, జేఆర్ రిసోర్సెస్ గురించి చెప్పు, ఇంకా చాలా ఉన్నాయి, 16 కంపెనీలు ఉన్నాయి, వీటి గురించి సమాధానం చెప్పంటే దాని గురించి మాట్లాడు. దుష్ట చతుష్టయం, విషపు ప్రెస్, పసుపు ఏంటది ఏదో అంటుంటాడబ్బా నాకు అది, విషం కక్కుతున్నారు వీళ్ళందరూ కూడా, మేమందరం విషం కక్కుతున్నామా? నువ్వు విషాన్ని పోస్తున్నావు, ఈరోజు విషం పోస్తున్నావు నువ్వు ప్రజలకి. ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది, తాగుబోతులు తోడు కోరుతాడట, వైఎస్ఆర్సీపీ చావు కోరుతుంది ఈరోజు, అదే తాగుబోతులది. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్. మళ్ళీ పైగా ఒక పెద్ద స్లోగన్ ఇచ్చారండి మొన్న, మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఇలా బరితెగించి మాట్లాడారు. నిజంగా మాట వింటే రాజకీయాలు ఇంత నీచమైపోయినాయా అనిపిస్తుంటుంది. ఇంత నీచమైపోయినాయా రాజకీయాలు? ఎందుకనంటే అధికార, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నేను, అధికారంలోకి రావటానికి ఇలా బరిదగించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి వెనక్కి చూసుకుందామా మిస్టర్ సజ్జల, ఒక్కసారి రివైండ్ చేసుకోండి, బ్యాక్కి వెళ్ళండి ఒక్కసారి. మీరు ఒకవేళ గుర్తు రాకపోతే మేము గుర్తు చేస్తున్నాం, అమ్మ ఒక్కసారి గుర్తు చేయండి మిస్టర్ సజ్జల గారికి, ముందు ఆయనకే గుర్తు చేయాలి మనం. చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరు నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది, రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మద్యం నిజంగా తాగాలంటే ఏ 5-స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలేదు, ఇది బాగా డబ్బులున్నోడు సూట్లు బూట్లు వేసుకున్నాడు ఆ 5-స్టార్ హోటల్లో కాస్త కూస్తూ తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు, పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు, 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు, ఊర్లో ఎదురుగానే పిల్లలకు పిల్లలు చదువుపక్క చదువుకుంటా ఉన్నారు, ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చెప్తా ఉన్నా నేను, ఒక తాగాలనుకుంటే 5-స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మిస్టర్ సజ్జల గారు, నాకు తెలిసి అర్థమయ్యే ఉంటుంది, ఇది మేము ఎడిటింగ్ చేసిన వీడియో కాదు, ద గ్రేట్ యువర్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు తన నోటితో చెప్పిన మాట ఇది. ఇందులో ఆయన ఒక పదం ఉపయోగించారు, బుద్ధున్నవాడు చేయాలి. మరి ఇప్పుడు ఈయనకు బుద్ధి లేదా, సిగ్గులేదా? మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అని చెప్పి, కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి బుగ్గల నిమిరి తలలు దువ్వి ముద్దులు పెట్టి ఆడాలని సైకలాజికల్గా ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టుగా చేసి ఓట్లు దండుకున్న రోజు ఏమైంది ఆ బుద్ధి, ఆ సిగ్గు? ఈరోజు అధికారంలోకి రావడానికి బరితెగించారా? ఇది కాదా బరితెగించడం అంటే? ఇది కాదా బరితెగించడం అంటే? ఈరోజు ఇంకొక ఇందులో కొసమెరిపోయిందిరా అంటే 24 కల్లా నాకు తెలిసి మద్యపాన నిషేధం కంప్లీట్ చేయాలి, యాజ్ పర్ హిస్ వర్డ్స్, సీఎం వర్డ్స్. ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఆయన మాటలు బట్టి 2024 దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే 24 చేయాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి అన్న కాన్సెప్ట్ ఉన్నవాడు తాగుబోతుల్ని కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టాడంటే అది 35,000 కోట్ల రూపాయలకి తాగే మందు కూడా, ఆ మనుషులు నా దగ్గరున్న జనాలు ఇంత తాగుతారు అని చెప్పి తాగుబోతును కూడా తాకట్టు పెట్టి
పదిహేను సంవత్సరాలకి తాకట్టు పెట్టేసావు 35,000 కోట్లకి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు చేయు అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తినానివ్వదని నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి నీకు సిద్ధంగా లేవన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది నువ్వు చేసిన చేతకి. పోని ఎప్పుడైనా రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వాలు ఏదైనా మద్యపాన నిషేధం చేయాలి అని చిత్తశుద్ధితో ముందుకొస్తే చేసే పరిస్థితి కూడా లేకుండా 15 సంవత్సరాలకి నువ్వు తాకట్టు పెట్టావంటే అసలు దీన్ని బరితెగింపు అంటారబ్బా, దీన్ని సిగ్గులేనితనం అంటారబ్బా, దీన్ని బుద్ధి లేనితనం అంటారు.